భయం తీవ్రం సర్వశక్తి సంపన్నుడను సమస్త సృష్టికి ఆది కారణము అగు దేవదేవుడును సమస్త జీవులకు పరమాత్ముడు అయిన నన్నుగాక అన్యమైన దానిని ఆశ్రయించిన వారికి భయంకరముగు సంసార భయం ఏనాడునో తొలగదు భగవంతుణ్ణి తప్ప నన్ను తప్ప ఇంకా దేనిని ఆశ్రయించినా కానీ దేవీ దేవతలు కావచ్చు వాళ్ళు ఇంకా అన్యమైన వ్యక్తులు కావచ్చు మన కుటుంబ సభ్యులు కావచ్చు ఇంకా ఎవరినైనా ఆశ్రయించినా ఈ సంసార భయము అనేది వాళ్ళకి ఎప్పటికీ తొలగదు అని చెప్తున్నారు భగవానుడికి విశుద్ధ భక్తుడు కానిదే జన్మ మృత్యు వలయము ఆగదని ఇచట సూచింపబడినది కనుకనే హరిం వినాన హరిం వినాన శృతి అని చెప్పబడినది దేవదేవుడు శ్రీకృష్ణుని అనుగ్రహము బడైనదే ఎవరినూ జన్మ మృత్యు వలయంలో దాటలేరు అదే విషయము ఇజడ సమర్థించబడినది తన అసంపూర్ణమగు ఇంద్రియ కల్పనము ద్వారా మనుడు పరతత్వము ఎరిగి ఎరిగే విధానమును చేపట్టవచ్చును లేదా యోగము ద్వారా ఆత్మానుభవమునకై యత్నించవచ్చును కాని ఎవరేది చేసినను శ్రీకృష్ణ భగవానికి శరణు నొందనిదే ఏ విధానం కూడా ముక్తి నొసగదాలదు దీని భావము కఠిన నియమ నిబంధనను అనుసరించుచు తపో కావించు వారు వృధా యత్నము కావించుచున్నారాయని ఎవరైనా ప్రశ్నించు అవకాశం కలదు దానికి సమాధానము శ్రీమద్ భాగవతం నందు ఏన్యే రవిందాక్ష విముక్త మానినహ అని తెలుపబడినది శ్రీకృష్ణ భగవానుడు దేవకీ దేవి గర్భము నందున్నప్పుడు బ్రహ్మాది దేవతలు ఈ విధముగా ప్రార్థించిరి ఓ అరవిందాక్ష ముక్తుల ముక్తుల మైతిమని అనగా భగవానుడితో ఏక మైతిమని లేదా సాక్షాత్తుగా తాము భగవానుడే అని తలంచు గర్వితులయ్యడి వారు పెక్కురు కలరు ఆ రీతిగా గర్వించినను వారి బుద్ధి స్థుతి పాత్రము కాదు నిక్కముగా వారు అల్పజ్ఞులే వారి బుద్ధి విశుద్ధమైనది కాదని ఇచుట తెలుపబడినది విశుద్ధమగు బుద్ధి ఎందు జీవుడు శరణాగతి అన్యమైన దాన్ని తలంపజారుడు కనుకనే బుద్ధిమంతుడైన వాణి ఎందే విశుద్ధ బుద్ధి ఉదయించునని భగవద్గీత ద్రోపర్చున్నది బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే బహుజన్మల పిదప నిజముగా జ్ఞానవంతుడైన వాడే దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణ్ నొందగలడు ఇక్కడ ఏం చెప్పారండి ముఖ్యంగా ఎవరైనా సరే భగవంతుణ్ణి కాకుండా అన్యమైన దానిని దేనినైనా కానీ ఆ విశ్వసించిన నమ్మిన వాళ్ళది సమయము వృధా అని చెప్తున్నారనమాట కేవలము ఆ దేవదేవుడైన కృష్ణ భగవాని మీద ధ్యానం కాకుండా ఇంక ఏదో అనవసరంగా కష్టపడి వాళ్ళ శరీరాన్ని ఆ వాళ్ళ మనసుని ఆ శిక్షించుకొని అంటే అది శిక్షించుకొని ఎవరైనా తపో ధ్యానాలు చేసినా కానీ ఆ తపో ధ్యానాలన్నీ కూడా ఆ తపో ధ్యానంలో అరవిందాక్షుడైన భగవంతుణ్ణి ధ్యానించకుండా ఎవరైనా కానీ అవి చేసినా కానీ వృధానే అని చెప్తున్నారు అన్నమాట ఆ విధంగా చేయడం వలన ఆ ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ ఆ ఆలోచన విధానము ఇంకా మేము ఇంకేదో చేస్తున్నాము మేము అందరికంటే గొప్ప వాళ్ళము అనే గర్వం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది తప్పించి వాళ్ళు భగవంతుడికి చేరలేరన్నమాట ఎందుకంటే తపో ధ్యానాలలో భగవంతుని చేరాలి అనుకోవడం ఈ కలియుగంలో అది మూర్ఖత్వమే అవుతుందన్నమాట కేవలము ఆ వాళ్ళు చేసే ఆ ధ్యానం వల్ల ఆరోగ్యాన్ని పొందగలరేమో కాని భగవంతుణ్ణి మాత్రం పొందలేరు భగవంతుని పొందాలంటే ఆ ధ్యానంలో కూడా భగవంతుణ్ణి ధ్యానించినప్పుడే అది సాధ్యం అనమాట అందుకనే కృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో ఏం చెప్పారు బహునాం జన్మ నామంతే జ్ఞానవాం ప్రపంచతే బహు జన్మల పిదప నిజముగా జ్ఞానవంతుడైన వాడే దేవదేవుడైన శ్రీకృష్ణుని చరణ్ పొందును నువ్వు ఎన్ని జన్మలైనా సరే నువ్వు నిరాకారవాదాన్నే కాని జ్ఞానాన్నే కాని తపస్సునే కాని ఆశ్రయించి నువ్వు ఎన్ని రోజులు చేసినా గాని అది ఒక్క రోజులో మనం భగవంతుణ్ణి చేరకపోయినా కొన్ని జన్మల పిదప అయినా గానీ భగవంతుని చేరే అవకాశం అనేది వాళ్ళకు వస్తుంది అనమాట దానికి చాలా సమయం తీసుకుంటుంది భగవంతుణ్ణి ఎవరు ప్రార్థిస్తారో వాళ్ళు శీఘ్రంగా భగవంతుణ్ణి అన్నమాట శరణాగత విధానం లేకుండా ఎవరు ముక్తిని బడయజాలరు ఈ విషయమున శ్రీమద్ భాగవతం ఇట్లు పలుకుచున్నది ఏవో కొన్ని భక్తి రహిత విధానములను చేపట్టి తమను తాము ముక్తులమని తలచుచు గర్వితులయ్యడి వారి బుద్ధి విశుద్ధమైనది కాదు వారు నీ వారు నీకు శరణాగతులు కాకపోవుటయే అందులకు కారణము పలు విధములకు నిష్టలను ఆచరించినప్పటికీ బ్రహ్మానుభూతి వరకు అరుదించినప్పటికీ నిజముగా ఆధ్యాత్మిక కర్మలు లేని కారణమున వారు తిరిగి భౌతిక లో లోకంలోకి పతనము చెందుదురు తాము బ్రహ్మమని తెలియటతోనే ఎవరును సంతృప్తి చెందజాలరు పిదప అతడు పరబ్రహ్మపు సేవలో నెలకొనియుండును అదియే భక్తి అనగా బ్రహ్మము యొక్క కళాపము పరబ్రహ్మము సేవయ్యే కావలను బ్రహ్మము కానిదే మనుజుడు పరబ్రహ్మమును సేవింపజాలడని చెప్పబడినది బ్రహ్మము దేవదేవుడే పరబ్రహ్మము దేవదేవుడే ఇక జీవుడు సైతము బ్రహ్మమే తాను బ్రహ్మమును అనడి అనుభూతి లేకుండా కేవలం బ్ర తలచినచో మనుజుడు భావన కేవలం సిద్ధాంతపరమైనది కాగలదు అతడు ఆ భావమును అనుభూతి అనుభూతమనర్చుకొనవచ్చును అదే సమయమున దేవదేవుని భక్తియుతలో స్వయంగా నియుక్తుడు కావాలని అప్పుడే అతడు బ్రహ్మభావంలో నిలువగలడు లేనిచో పతనము తప్పదు అలా ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే ఎవరైనా కానీ ఆ భగవంతుడి భక్తియుత సేవ చేయకుండా ఆ నిరాకార బ్రహ్మాన్ని గాని వాళ్ళు కేవలం శాస్త్రాలని అనుసరిస్తూ భగవంతుని చేరాలి అనుకున్న లేదు ఏమి వద్దు మేము సన్యాసం తీసుకోవాలనుకున్నా అలాంటి వాళ్ళు ఎందుకు సక్సెస్ కాలేరు అంటే ఇప్పుడు మనము భక్తియుత సేవ చేస్తే ఏమవుతుందంటే మన అన్ని ఇంద్రియాలను కూడా భగవంతుడి సేవలో ఉంచుతాం సేవలో ఉంచితే మనము భక్తిలో ఇంకా పురోగతి చెందకపోయినా మన అన్ని ఇంద్రియాలని భగవంతుడి సేవలో ఉంచడం వలన మన ఇంద్రియాలు అనేవి శుద్ధమవుతూ ఉంటాయి అన్నమాట అంటే మనం కళ్ళతో భగవంతుని చూడటం చెవులతో భగవంతుడి నీళ్ళని వినడం నోటితో భగవంతుడిని కీర్తించడము భగవంతుడి ప్రసాదం తినడము ఆ విధంగా భగవంతుడి కార్యకలాపాలలో మనం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఉన్న కల్మషాలు అన్ని తగ్గుతూ ఉంటాయి రోజు రోజు తగ్గుతూ అప్పుడు మనం పవిత్రం అవుతాం అనమాట ఎవరి మనసు పవిత్రమైతుందో వాళ్లకు మాత్రమే మనసు ఆ మాయాదేవి వాళ్ళ మీద ఎటాక్ చేయకుండా వాళ్ళ మనసు ఆ భగవంతుడి మీద ఫోకస్డ్ గా ఉంటుందన్నమాట అయితే ఈ విధంగా వీళ్ళు మాయావాదులు జ్ఞానం ద్వారా భగవంతుడిని పొందాలనుకునే వాళ్ళు ఆ బ్రహ్మాన్ని పూజించే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళు చెయ్యాలి అనుకోగానే ఎవరైనా గాని భక్తి సేవ చెయ్యకుండా ఆ మనం భగవంతుణ్ణి పొందాలి ధ్యానం ద్వారా తపస్సు ద్వారా అనుకుంటే వాళ్ళ ఇంద్రియాలు భగవంతు సేవల నిమగ్నం కాకపోవడం వల్ల వాళ్ళ ఇంద్రియాలు శుద్ధం అన్నమాట ఎప్పుడైతే మన అశుద్ధమైన ఇంద్రియాలు అశుద్ధమైన చేతనంతో మన మనస్సుతోని మనం పురోగతి చెందాలి అంటే చెందలేం ఎందుకంటే అనవసరమైన విషయాలు వాళ్ళ మనసులోకి వస్తూ ఉంటాయి ఎందుకంటే ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో కొంచెక ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాయాదేవి వాళ్ళని పరీక్షిస్తుంది పరీక్షించినప్పుడు మన మనసు ఏది శుద్ధంగా లేనప్పుడు మనము మళ్ళీ భౌతికంలోకి పడిపోయే ఆ అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఇంద్రియాలు పవిత్రం కాకుండా మనము ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేము అందుకని భగవంతుడి భక్తియుత సేవలో మన ఇంద్రియాలని ముందు మనం పరిశుద్ధం చేసుకోవాలి భక్తి రహితులైన వారు శ్రీకృష్ణ భగవాని పాద దివ్యమగు దివ్య సేవను నిర్లక్ష్యపరుతూ కనుక వారి బుద్ధి అల్పమైనది శ్రీమద్ భాగవతము పలుకుచున్నది తత్ కారణమున వారు పతనం చెందురు జీవుడు ఏది ఒక కర్మ ఎందు నియుక్తుడు కావలసి ఉండను అతడు దివ్య సేవా కార్యక్రమన నియుక్తుడు కానిచో లౌకిక కార్యంలోకి పతనం చెందవలసినది లౌకిక కార్యంలోకి పతనం చెందినంతనే జన్మ మృత్యు వలయం నుండి విడుదలను విడుదల కలగబోదు ఆ విధంగా వాళ్ళు ఆ భగవంతుని భక్తితో సేవ చేయకుండా ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలని ఎప్పుడు అనుకుంటారో ఇంకా వాళ్ళు ఆ పురోగతి చెందాల్సింది పోయి ఇంకా పతనం చెందుతారు అన్నమాట ఆ విధంగా పతనం చెందడం వల్ల వాళ్ళు ఈ జన్మ మృత్యు పరంపర వలయంలోంచి ఎప్పుడు కూడా బయటపడలేరు ఈచట కపిల భగవానుడు నా కరుణ లేనిదే నాణ్యత్ర మద్భగవత అని పలికినాడు ఈచట భగవానునిగా పేర్కొనబడినాడు అతడు షడ్ గుణైశ్వర్య పూర్ణుడని ఈ విషయం సూచించున్నది తత్కారణమున అతడు మనుజుని జన్మ మృత్యు వలయం నుండి ఉద్ధరింప పూర్ణముగా సమర్థుడై ఉన్నాడు పరమ పురుషుడైన కారణమున అతడు ప్రధానము అనియు పిలువబడెను సర్వులయ్య సముడైనను తనకు శరణు నొందిన వాని అతడు ప్రత్యేకముగా అనుగ్రహమును కలిగియుడు కలిగియుండును శ్రీకృష్ణ భగవానుడు సర్వుల ఎడ సమముగా వర్తించుననియు అతనికి శత్రు మిత్రువులు లేరనియు భగవద్గీత ఎందు తెలుపబడినది కానీ తనకు శరణు శరణు నొందిన వారి ఎడ ఆ దేవదేవుడు ప్రత్యేకంగా అనుగ్రహమును చూపును కనుక కేవలము అతన్ని శరణు వేడుట ద్వారా అనగా ఆ దేవదేవుని కరుణ చే మనుజుడు జన్మ మృత్యు వలయం నుండి బయటపడగలడు లేని ఎడ అతడు జన్మ జన్మము జన్మ జన్మలుగా అనేక మార్లు ఇతర ముక్తి విధానములను యత్నించవలసి వచ్చును మనకు అదే విషయాన్ని చెప్తున్నారనమాట ఇక్కడ ఆ విధంగా మనము జన్మ మృత్యుల్లోంచి బయటపడాలి అని ఎంత అనుకున్నా మన మనస్సు ఇంద్రియాలు అశుద్ధంగా ఉండడం వల్ల మాయాదేవి మనని భౌతికంలోకి నెట్టేస్తుంది అదే భక్తులైతే భక్తులను మీద కూడా ప్రభావం చూపిస్తుంది కానీ భక్తులు భగవంతుడికి దగ్గరగా ఉండడం వల్ల వాటి వాళ్ళ వాళ్ళ మీద వాటి ప్రభావం అనేది ఉండదన్నమాట భగవంతుడు వాళ్ళని రక్షిస్తాడు ఆ మాయా ప్రభావంలోకి పడకుండా ఎందుకండి అంటే ఎవరినైనా కానీ మనము మన పక్కనే ఉన్నా కానీ ఒక్కసారైనా అడిగితేనే మనకు వాళ్ళ ఆ వాళ్లకు ఇవ్వాలి అనేది అనిపిస్తుంది అనమాట అదేందండి మనం అడగకపోతే భగవంతుడు ఇవ్వకూడదా అంటే మనం ఒకటే చూడండి ఎవరినైనా ఏదైనా మనం అడిగామనుకోండి ఏమవుతుంది మనని మనము కొంచెం తగ్గించుకున్నట్టు అంటే మన అహంకారాన్ని వదిలి వాళ్ళని అడుగుతున్నాం అనమాట అంటే నువ్వు ఎంతో కొంత వాళ్ళకి సరెండర్ అవుతున్నావు అప్పుడు మాత్రమే ఇప్పుడు మన పక్కనే ఎవరైనా ఉన్నారనుకోండి ఏదైనా బ్యాంక్కి వెళ్ళాం మన దగ్గర పెన్ లేదు వాళ్ళు రాసుకుంటున్నారు మన దగ్గర పెన్ను లేదు కదా అని వాళ్ళు మనకి తెచ్చిస్తారండి కనీసం మాకు పెన్ను ఇవ్వండి అని ఒకసారి మనం అడిగితే మనకి వెంటనే ఇస్తారనమాట ఎంత చిన్న విషయమైనా అడిగితే చేస్తారు అడగకపోతే ఆయన అడగనే లేదు నాకేం అవసరం ఇవ్వడం కదండి ఆ విధంగా అనుకుంటారు భగవంతుడు కూడా అదేంటి నీకు అడగడానికే నీకు అహంకారం అడ్డొస్తే మరి నేను నీకు ఎందుకు ఇవ్వాలి నీకు అడగడానికి కూడా నీకు అహంకారం వచ్చింది మరి నీలో పవిత్రత అనేది ఎక్కడ ఉంది నన్ను అడగడానికి నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు అనేది ఆ చూస్తారన్నమాట భగవంతుడు అందుకని కొన్ని విషయాల్లో మనము కొన్ని భగవంతుని అడగాలి నన్ను మాయ నుంచి బయటపడే నీ భక్తియుత సేవలో నన్ను ముందుకు తీసుకెళ్ళు అని మనం అడిగితే మన మనసుని ఇంద్రియాల్ని పవిత్రం చేసుకొని ఆయన దగ్గరికి తీసుకుంటారనమాట ఆ విధంగా ఆ విధంగానే మనము ఈ జన్మ మృత్యు వలయం నుంచి బయటపడగలం నెక్స్ట్ శ్లోకం అండి ఫార్టీ టూ శ్లోకం

చరతి మద్భయాత్ నా ఆధిపత్యము కారణముననే భయము వలన వాయువు వీచుచున్నది నా భయము వలననే సూర్యుడు ప్రకాశించుచున్నాడు నా భయము వలననే మేఘరాజ ఇంద్రుడు వర్షమును కురిపించుచున్నాడు నా భయం వలననే అగ్ని దహించుచున్నది నా భయము చేతనే మృత్యువు చెరించుచున్నది అక్కడ చెప్తున్నారు ఈ పంచభూతాలు అన్నిటి మీద కూడా నా కంట్రోల్ ఉంది నేను చెప్పినట్టే అవి నడుచుకుంటున్నాయి అదే విధంగా ఈ మిమ్మల్ని చేరాల్సిన మృత్యువు మీరు ఎప్పుడైనా మృత్యు ఒడిలోకి చేరాలి ఎందుకంటే ఎవరైనా భూ ఈ భూమి మీదకి వచ్చారు అంటే తిరిగి వాళ్ళు భగవద్ధామం చేరవలసిందే ఆ విధంగా మీరు ఆ మీ కర్మానుసారం ఏం జరిగినా మిమ్మల్ని ముందు మృత్యువు దరి చేరాలి అంటే ఆ మృత్యు కూడా నా కంట్రోల్లోనే ఉంటుంది అని ఇక్కడ కపిల భగవాను చెప్తున్నారనమాట తన అధ్యక్ష అధ్యక్షత ఎందే ప్రకృతి నియమమును తమ కలాపములను చక్కగా నెరవేర్చుచున్నవని దేవదేవుడు శ్రీకృష్ణుడు భగవద్గీత ఎందు పలికి ఉన్నాడు ఎటువంటి అధ్యక్షత లేకనే ప్రకృతి అప్రమత్యం అప్రయత్నముగా పనిచేయుచున్నదని ఎవరునూ తలచరాదు మేఘములు ఇంద్రుడిచే నియమించబడుననియు ఉష్ణము సూర్యునిచే బసగబడగలదనియు చల్లని చంద్రకాంచి చంద్రునిచు ప్రసవింపబడదనియు బడుననియు వాయువు వాయుదేవుని ఏర్పాటు చే వీచుననియు శాస్త్రములందు తెలుపబడింది ఈ దేవతలందరికీ దేవదేవుడు ప్రధానుడు నిత్యో నిత్యానాం చేతన చేతన చేతనానాం దేవతలు కూడా సాధారణ జీవులే కానీ వారికి గల శ్రద్ధ కారణమున వారి భక్తి భావము కారణమున వారికి ఆ పదములు వసగబడినవి చంద్రుడు వరుణుడు వాయువు మొదలగు ఆ దేవతలు అధికార దేవతలు అని పిలువబడుతున్నారు వారు ఆయా శాఖలకు అధిపతులు భగవాని ప్రభుత్వము ఒకటే లేక రెండు లోకములకు గాక కోట్లాది లోకములను కోట్లాది విశ్వములను కూడి ఉన్నది దేవదేవుని ప్రభుత్వము అత్యంత పెద్దది కనుక అనేక మంది సహాయకులు అతనికి అవసరము దేవదేవతలు దేవదేవ దేవతలు అతని దేహాంగములుగా పరిగణింపబడి వేదవాంగ్మయమున ఈ విషయములన్నీయును వర్ణితమైనవి ఈ విధముగా సూర్యుడు చంద్రుడు అగ్నిదేవుడు వాయుదేవుడు దేవదేవుడి అధ్యక్షన పనిచేయుచున్నారు అదే విషయమున భగవద్గీత ఎందు అధ్యక్షేణ ప్రకృతి మాయతే సచరాచరం అని ధృవింపబడినది ప్రకృతి నియమములన్నీయును అతని అధ్యక్షత ఎందే నెరవేర్చబడుచున్నవి దేవదేవుడు పూర్వాంగము వలె ఉన్న కారణమున ప్రతిదియు నియమబద్ధము కాక నియబద్ధముగాను సక్రమముగాను ఒడుచున్నది ఇక్కడ ఏం చెప్తున్నారండి ప్రకృతి నియమాలు అంటే ఈ ప్రకృతిలో ఉన్న నియమాలన్నీ ఒక్కొక్క ప్రకృతిలోని ఒక నియమానికి అంటే గాలికి మళ్ళీ వర్షానికి చంద్రకాంతికి మళ్ళీ మనకి వేడి రావడానికి సూర్యుడికి అన్నిటికీ వాళ్ళు అధిష్టాన దేవతలు అనమాట వేడికి సూర్యుడు అధిష్టాన దేవత ఆ విధంగా ఒక్కొక్క దానికి భగవంతుడు ఆ అధిష్టాన దేవతలుగా వాళ్ళని నియమించారు ఎందుకండి అన్ని భగవంతుడే చేయకూడదా అంటే భగవంతుడికి చేయడానికి మన ఒక భూమే కాదండి ఎన్నో లోకాలు ఉన్నాయి ఆ ఎన్నో లోకాల్లో ఎన్నో విశ్వాలు ఉన్నాయి ఆ విశ్వాలలో ఆ ఎన్నో విశ్వాల్లో ఎన్నో లోకాలు ఉన్నాయి అవన్నీ కూడా భగవంతుడే చూసుకోవాలి అందుకని భగవంతుడు ఏం చేస్తారంటే భగవంతుడు చెయ్యగలిగినా కానీ ఏం చేస్తారు కొంతమంది ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారనుకోండి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క మంత్రిని నియమిస్తారు ప్రధాన మంత్రి చెప్పినట్టే వాళ్ళు చేస్తారు వాళ్ళు ఇచ్చిన అధికారాన్ని మాత్రమే చేస్తారు కానీ వాళ్ళు కూడా చూసుకుంటారు దీనివల్ల ఆ క్లమ్జీనెస్ కాకుండా ఉంటుంది అంటే భగవంతుడు ఆ విధంగా కూడా చూడగలరు కానీ ప్రతి ఒక్కళ్ళకి అవకాశాన్ని ఇస్తున్నారు అన్నమాట చూసుకోగలే అవకాశం ఆ వాళ్ళందరూ కూడా దేవీ దేవతలు కూడా మనలాంటి వాళ్ళే కాకపోతే వాళ్ళు గొప్ప భక్తియుత సేవ చేసి భగవంతుడికి ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళనమాట ఆ విధంగా దేవీ దేవతలు భగవంతుడు ఇచ్చిన ఆయనకి వాళ్ళకి ఇచ్చిన బాధ్యతని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు ఆ విధంగా ప్రకృతి నియమాలన్నీ కూడా దేవదేవుడి అధ్యక్షతనే ఆయన చెప్పినట్టే జరుగుతున్నాయన్నమాట అవి కూడా నియమబద్ధంగా సక్రమంగా జరుగుతున్నాయి అది కూడా మళ్ళీ ఆ నియమాన్ని తప్పి చేయట్లేదు అనమాట అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయి దేవదేవునికి శరణాగతుడవైన వాడు సమస్త ప్రభావం ప్రభావంల నుండి సంపూర్ణంగా రక్షింపవనడు అతడు ఇక వేరెవ్వరిని సేవింపడు లేదా వేరెవ్వరికి ఉపకార బద్ధుడై ఉండడు అలాగని ఎవరి ఎడను అగౌరవముగాను చూపడు కానీ అతని ఆలోచన శక్తి అంతయు దేవదేవుని సేవ ఎందే సంలగ్నమై ఉండును తన నిర్దేశం నందే వాయువు చున్నది అగ్ని జ్వలించుచున్నది సూర్యుడు ప్రకాశించున్నాడని అపిల భగవాణ్ణి వచనములు ఏయో అవి అభిప్రాయవాదములని భావించరాదు భాగవత భక్తులు ఎవరో ఒకరిని దేవదేవుడిగా ఊహించి అతనికి అనేక మగు యోగ్యతలను కట్టబెట్టుదరని నిరాకార వాదులు పలుకుచుందులు కానీ వాస్తవం అది ఊహ కృత్రిమ మగు శక్తిని గాని దేవదేవుని నామమున జొప్పించుట కానీ కాదు వేదములందు భీషాస్మా భీషాస్మాత్ వాతే భీష్ భీషోదేతి సూర్య దేవదేవుని భయము చేతనే వాయుదేవుడు సూర్యదేవుడు పని చేయుచున్నారని తెలుపబడినది భీషాస్మాద్ అగ్ని అగ్ని అగ్నిచేదశ్చ మృత్యుర్దా మృత్యుర్ధావతి పంచమ అగ్ని చంద్రుడు మృత్యువు సైతము అతని నిర్దేశంతో వర్తించుచున్నారు ఇదే వేదవచనములు అంటే నిరాకార వాదులు చెప్తారన్నమాట మీరు మీరు భగవంతుడు చేసే పనులకి ఏదో ఒక ఆకారం ఇవ్వాలని ఏదో ఒక భగవంతుడికి ఈ మొత్తము ఆ ఈ మొత్తము క్రెడిట్ అంతా ఇస్తున్నారు బాధ్యత అంతా ఇస్తున్నారు అనమాట అనవసరంగా మీరు ఒకళ్ళకే మొత్తం అన్ని ఆపాదిస్తున్నారు ఆయనేమి దేవదేవుడు కాదు ఆయనకు అంత అర్హత లేదు అనేది మాయావాదులు ఆ విధంగా వాదిస్తారు ఎందుకంటే భగవంతుడంటే ఈ మొత్తం ప్రకృతి ఎందుకు మీరు ప్రతి ఒక్కదానికి ఆ దాని క్రెడిట్ అంతా ఒకళ్ళకే ఇస్తున్నారు అని భావిస్తారన్నమాట కానీ మనం ఏదైనా విశ్వసించాలి అంటే అది శాస్త్ర ప్రమాణం అయి ఉండాలి శాస్త్రాలలో ముఖ్యమైనది ఏంటిదండి భగవంతుడు చెప్పింది అవి అన్నమాట అంటే వేద నిర్దేశితం ప్రకారంగా మాత్రమే ఎవరైనా వర్తించాలి అందుకని వేదాలలో ఏం చెప్పారు భగవంతుడే దేవదేవుని భయం చేతనే వాయువు సూర్యుడు పనిచేస్తున్నారంటే ఇంకా అగ్ని చంద్రుడు మృత్యువు కూడా పనిచేస్తున్నారని వేదాలలో దీన్ని విపులంగా వివరించారనమాట అదే మనకి ప్రామాణికంగా ఉండాలి ఎవరో తెలియకుండా మిడిమిడి జ్ఞానంలో వాళ్ళ ఊహల్లో వాళ్ళు చెప్పిన విషయాలు నమ్మి మనము ఆచరించకూడదు అలాంటి వాటిని నెక్స్ట్ అండి నలభై మూడవ శ్లోకము జ్ఞాన వైద్య ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ భయం చేతనే అని ఎందుకు మెన్షన్ చేశారు మాతాజీ ఒక్కసారి చేతనే నిర్దేశింపబడుతున్నాయి వర్క్స్ అని పనులన్నీ అని అవును మాతాజీ ఇప్పుడు ఆ మనము ప్రధాన మంత్రి ఉన్నారు మాతాజీ అయితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క శాఖని ఇచ్చారు ఆ శాఖని ఇచ్చినప్పుడు ఆ ఎవరెవరు ఎలా ఉంటారండి కొంతమంది ఏమో మంచిగా వర్క్ చేస్తారు కొంతమంది మంత్రులు కొంతమంది ఏమో ఏదో వాళ్ళ ఇంకేదో కమిట్మెంట్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి భగవంతు అది కరెక్ట్ గా సేవ చేయాలి ప్రజలకని రారు వాళ్ళకు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి వాళ్ళ సొంత ప్రయత్నాలు చేసుకోవడము సొంత పనులు చేసుకోవడము ఇది ఎక్కువ పట్టించుకోరు కొంతమంది అయితే ప్రతి మంత్రికి ఒక నియోజకవర్గానికి కొంత ఫండ్స్ అనే అలాట్ చేయబడి ఉంటాయి ఈ పని ఇలా చేయాలి దీనికి ఇన్ని ఫండ్స్ అని అసలు వాళ్ళ మొత్తము టెన్యూర్ లో వాళ్ళ ఫండ్స్ ను కూడా ఖర్చు పెట్టరు అనమాట ఏ విధంగా సేవ చెయ్యరు కానీ ఎప్పుడైనా ఈ ప్రధానమంత్రి ఏం చేస్తారు అప్పుడప్పుడు ఈ మంత్రి మండలి సమావేశాలను పెడతారు పెట్టినప్పుడు ఏం చేస్తారండి అమ్మో వాళ్ళకి కొన్ని సమావేశాలు పెట్టినప్పుడు ఆయన ఏమన్నా క్వశ్చన్ చేశారనుకోండి మీరేం చేశారు మీ నియోజకవర్గంలో మీరు ఏమేమి పనులు చేశారని ఎమ్మెల్యేలను ఎంపీలను అడుగుతారు మంత్రులకైతే ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది మీరేం చేశారు మీ రంగంలో మీ శాఖలో మీరేం అభివృద్ధి పనులు చేశారని అనుకోండి చెప్పాలి కదా వాళ్ళు ఆన్సర్ ఒకవేళ చెయ్యకపోతే ప్రధానమంత్రి ఏమన్నా అంటారేమో అని చెయ్యకపోతే వాళ్ళని ఆ బాధ్యతలోంచి తీసేసి కొత్త వాళ్ళని పెడతారేమోనని ఆ భయం అనేది ఉంటుంది కదా అందుకని సరిగ్గా చేసే వాళ్ళు బాధ్యతగా చేసే వాళ్ళు చేస్తారు చెయ్యని వాళ్ళు ఏం చేస్తారు భయపడి చేస్తారు కొంతమంది ఏం చేస్తారు మా శిక్ష పడుతుందేమో అని చేస్తారు కొంతమంది మా పదవి పోతుందేమో అని చేస్తారు కొంతమంది నెక్స్ట్ టైం కూడా మళ్ళీ నేనే రావాలి ఈ పదవిలోకి అని చేస్తారనమాట అంటే వాళ్ళు సరిగ్గా చెయ్యాలని ఉన్నా లేకపోయినా ఇలాంటి వాటికి భయపడి కూడా కొన్నిసార్లు వాళ్ళ పని సరిగ్గా చేస్తారనమాట అంతే కూడా అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పామండి దేవి దేవతలు అనే కూడా పదవే వాళ్ళు కూడా మనలాంటి జీవులే భగవంతుడు వాళ్లకు ప్రమోషన్ ఇచ్చి ఉన్నత లోకాల్లో వాళ్ళకి ఆ బాధ్యతలు అనేవి ఇచ్చారనమాట అందుకని కొన్నిసార్లు సరిగ్గా చెయ్యకపోతే వాళ్ళకు కూడా భగవంతుడు అంటే భయం అనేది ఉంటుంది అదే విధంగా కదండి దేవీ దేవతలు ఇంద్రుడితో సహా ఎన్నో సార్లు భగవంతుడికి వాళ్ళు భయపడతారు అందుకే భయంతో కూడా పని చేస్తారు అని చెప్తున్నారు అందుకని ఇప్పటిదాకా అండర్ మై కంట్రోల్ నానజ్ఞతోట ఇప్పటిదాకా విన్నాం కదా మాతాజీ ఫస్ట్ టైం వినేసరికి నాకు డౌట్ వచ్చింది మాతాజీ హరే కృష్ణ ఓకే మాతాజీ నెక్స్ట్ శ్లోకం అండి నలభై మూడవ శ్లోకం జ్ఞాన వైరాగ్య యుక్తేనాగ్య భక్తి యోగేన యోగిన భక్తి యోగిన హే మాయ పాదమూలం ప్రవిష్యంత్య కుతో భయం జ్ఞాన వైరాగ్య యుక్తులై తమ నిత్య లాభము కొరకు భక్తియుత సేవ ఎందు నెలకొని యోగులు నా పాద పద్మాశ్రయమును పొందుదురు నేను నందున ఆ విధముగా వారు నిర్భయముగా భగవద్ రాజ్యమున ప్రవేశింప యోగ్యుల యోగ్యులగుచున్నారు ఇక్కడ యోగ జ్ఞాన వైరాగ్య యుక్తులై తన నిత్య లాభం కోసం భక్తియుత సేవ ఎందు నిలకొడు యోగులు అంటే భక్తులైన వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్న అనమాట వాళ్ళు నా పాద పదమాలని ఆశ్రయించడం వలన వాళ్ళు నా ధామానికి వచ్చి భగవద్ రాజ్యానికి వచ్చి అక్కడ నిర్భయంగా ఉంటారు అని చెప్తున్నారు అనమాట నిర్భయంగా ఉంటారు వాళ్ళకి అక్కడ ప్రవేశం పొందే అర్హత కూడా వస్తుంది ఎవరికి నా భక్తులైన వాళ్ళకి దాని గురించి ఇంకా ప్రపాదుల వారు ఏం చెప్తున్నారో చూద్దాం నిజముగా ఈ భౌతిక జగత్తు బంధము నుండి విడిపడి భగవద్ధామమునకు చేరవలనని కోరువాడే వాస్తవమైన యోగి కనుకనే యుక్తేన భక్తి యోగిన అను పదములు విశేషముగా వాడబడినవి భక్తి యోగమునందు నెలకొనడి యోగులే ఉత్తమ శ్రేణి యోగులు భగవద్గీత ఎందు వర్ణింపబడినట్లు దేవదేవుడు శ్రీకృష్ణుడే అనవతరము చింతించునట్టి యోగులే ఉత్తమ శ్రేణి యోగులు అటువంటి యోగులు జ్ఞాన వైరాగ్య రహితులై ఉందురు భక్తియోగి ఎగుట అనగా అప్రయత్నముగా జ్ఞాన వైరాగ్యములను బడయుట అని భా భావము భక్తి యోగపు పరిమా పరిణామం అది వాస్తవమునకు భక్తి ఎందు నెలకొన్న వాడు పూర్తి జ్ఞాన వైరాగ్యమును కలిగి ఉండునని శ్రీమద్ భాగవత మందలి ప్రదవ స్కందపు రెండవ అధ్యాయం తెలుపబడినది అది అది అవి ప్రాప్తించుటకు అన్యమగు విచారణ మేదియును లేదు అహైతుకి అనగా ఎటువంటి కారణం లేకనే అవి వచ్చి చేరును మనుజుడు నిరక్షర కుక్షి అయినను కేవలం భక్తియుత సేవ ఎందు నెలకొన్న కారణమున శాస్త్రజ్ఞానమంతయు అతనికి విదితము కాగలదు ఇప్పుడు మనము ఎన్నిసార్లు చెప్తున్నామండి జ్ఞాన యోగి కంటే ధ్యాన యోగి కంటే భక్తి యోగి చాలా ఉన్నతమైన వాడు ఆయన చాలా అదృష్టవంతుడు ఆ విధంగా ఆయన సులభంగా భగవంతుడి ధామాన్ని చేరుకోవచ్చు అని మనం వింటున్నాం అంటే అదేంటి భక్తి యోగి అయితే ఏ విధంగా వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు భగవంతుడి జ్ఞానం లేకుండా వాళ్ళు ఏ విధంగా పురోగమించుతారు అని మనం అనుకోవచ్చు మనం ఎన్నిసార్లు చెప్పుకుంటాం కదా జ్ఞానం ముఖ్యమని అంటే ఎవరైనా భక్తివిత సేవ చేస్తే వాళ్ళకి జ్ఞానం ఏ విధంగా వస్తుంది అంటే వాళ్ళకి భక్తియుత సేవ చేస్తే చేసినప్పుడు భగవంతుడి జ్ఞానాన్ని ఆయన మనసు నుంచి మన మనసుకే ఇస్తారనమాట ఆ విధంగా అంత జ్ఞానమంతా వాళ్ళకి ఒకసారి వినంగానే చూడంగానే అర్థమైపోతుంది భగవంతుడు అంత అనుగ్రహాన్ని ఇస్తాడనమాట అందుకనే కొంతమంది ఆ భగవంతుడి భక్తులైనంత మాత్రానే వాళ్ళలో ఇంతకు ముందు ఎక్కువగా పుస్తకాలు చదివినా ఆ చదవకపోయినా ఎన్నో గ్రంథాలని తిరగేసినా తిరిగేయకపోయినా ఆ అలవోకగా భగవంతుడి జ్ఞానము భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ భగవంతుడి గురించి ఎవరన్నా అడిగినా వాళ్ళకి చెప్పడం అనేది ఆ జ్ఞానము ఆ సమయానికి ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది ఆ జ్ఞానం భగవంతుడే సమయానికి ఇస్తారనమాట ఏ విధంగా ఆయన మనసుకే ఆ జ్ఞానాన్ని డైరెక్ట్ గా ఇస్తారు అది కేవలం భక్తియుత సేవ చేసిన భక్తులకు మాత్రమే సాధ్యము ఇంకా భగవంతుడు అలాంటి భక్తులని ఆయనే నిరంతరం గుర్తు చేసుకుంటారంట అందుకని ఏం చెప్పారండి ఇక్కడ అనవతరం అంటే ఎప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటారంట ఆ భగవంతుడు అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారండి ఇంకా ఎవరు నిరక్షర కుక్షి అంటే ఏ చదువు రాకపోయినా నీకు ఏ జ్ఞానం లేదు ఏ చదువు లేదు నువ్వు కేవలం భక్తుడు అయితే అన్ని జ్ఞానాలు నీకు ఆటోమేటిక్ గా వాటంతటావే అర్థమైపోతాం ఆ జ్ఞానాన్ని భగవంతుడు వాళ్లకు ఇస్తారన్నమాట ఈ విషయము వేదవాంగ్మయం నందు తెలుపబడినది దేవదేవుని ఎందు గురువు దేవుని దేవుని ఎందు గురువునందు పూర్ణ విశ్వాసము శ్రద్ధ కలవానికి వేదసారమంతయు అప్రయత్నముగా వెల్లడియగురు దానినతడు విడిగా కోరవలసిన అవసరం లేదు అనగా భక్తి యోగం నందు నెలకొనబడిన యోగులు జ్ఞాన వైరాగ్య పూర్ణులై జ్ఞాన వైరాగ్యములు లోపించినచో మనుషుని ఎందు పూర్ణ భక్తి రాలేదని అవగతము చేసుకొనవలని సారాంశమేమనగా దేవదేవుడకు శ్రీకృష్ణ భగవాని పాదపద్మములకు శరణ చొచ్చినంతనే ఎవరు ఆధ్యాత్మిక రాజ్యంలోనికి అనగా భగవాన్ నిరాకార జ్యోతిలోనికి గాని లేదా బ్రహ్మజ్యోతి ఎందున్న వైకుంఠ లోకములలోకి గాని ప్రవేశింపజాలరు శరణాగత జీవులే ఆకుతో భయ అని పిలువబడదురు వారు నిస్సందేహులను భయరహితులను అయ్యుందురు భగవద్ధామున వారి ప్రయే ప్రవేశము నిశ్చయమై ఉన్నది నిజుని ఎందు పూర్ణ భక్తి రాలేదని అవగతం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే యోగంలో ఉండి జ్ఞాన వైరా వైరాగ్యాల్లో పూర్ణంగా లేకపోతే జ్ఞానం వాళ్ళలో లోపిస్తే వాళ్ళు ఇంకా వాళ్ళలో పూర్ణ భక్తి రాలేదు అని అర్థం అంటే మనం అందరం కూడా భగవంతుడి భక్తిగీత సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నా మనలో ఇంకా పూర్ణ ఆ జ్ఞానము రాలేదు అంటే మనలో పూర్ణ భక్తి లేదు అని అర్థం అనమాట అందుకని ప్రతిరోజు మనము నిరంతర సాధన ద్వారానే ఆ పూర్ణ భక్తిని ఆ శుద్ధ భక్తిని మనం సాధించగలం అప్పుడు ఎప్పుడైతే మనం భగవంతుడి శుద్ధ భక్తుల మనం అవుతామో అప్పుడు భగవంతుడు మనకు జ్ఞానాన్ని స్వయంగా ఇస్తారనమాట ఆ విధంగా ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా భగవంతుడు దామమునకు వాళ్ళ ప్రవేశము నిశ్చితమై ఉన్నది నిశ్చయంగా వాళ్ళు భగవంతుడి ధామానికి చేరుకోగలరు అలాంటి శుద్ధ భక్తులు నెక్స్ట్ శ్లోకం అండి నలభై నాలుగవ శ్లోకము

ఆ సంలగ్నమైన వారలు తీవ్ర మగు భక్తి యోగమున నెలకొందురు జీవితపు చర్మస్థితిని బడేయుటకు అది ఏకైక సాధనము భగవంతుడి పైన మనసు లగ్నం చేసిన వాళ్ళు తీవ్ర భక్తి యోగంలో నెలకొని ఉంటారు భగ ఎవరికైనా భక్తుడి యొక్క చరమ స్థితి వాళ్ళ అంతిమ లక్ష్యం అదే అనమాట అందుకని ఆ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఏకైక సాధనము భక్తి యోగం మాత్రమే యచట మనోమయర్పితం అనగా నాయందు సంలగ్నమైన మనస్సు అను పదము మిగుల ప్రధానమైనది మనుజుడు తన మనస్సును శ్రీకృష్ణ భగవాన్ ఎందు లేదా అతని అవతారపు పాద పద్మముల ఎందు నిలుపవలను ఆ రీతిని స్థిరముగా మనస్సుని నెలకొల్ప నెలకొల్పగలుగుటయే ముక్తికి మార్గము దీనికి అంబరీష మహారాజ చక్కటి ఉపమానం అతడు తన మనస్సును శ్రీకృష్ణుని పాద పైన నిలిపిన అతడు కేవలం ఆ దేవదేవుని నీళ్ళ పైన ప్రసంగించను శ్రీకృష్ణకు అర్పించిన పుష్పములను తులసిదళములే ఆగ్రాణించను ముకుందుని మందిరమునకే ప్రయాణించను శ్రీహరి మందిర మార్జనమనే తన మార్జంని తన హస్తములను వినియోగించను ఆ దేవదేవునకు అర్పించిన ఆహార పదార్థములను ప్రస ప్రసాదంగా చూట ఎందుకే తన జిహ్వను నెలకొల్పెను అచ్యుతిని మహామా మహిమాన్విత లీలల శ్రవణం నందే కర్ణములను వినియోగించను ఆ విధంగా అతడు ఇంద్రియములన్నీ యుక్తముగా భగవంతుని ఎందు నెలకొనినవి ఇప్పుడు భగవంతుని మా మీద మనసు నెలకొల్పాలి అంటే ఏ విధంగా ఉండాలి అనేది చెప్తున్నారన్నమాట భగవంతుని భక్తితో సేవ చేయండి భగవంతుడి మీదనే మనసు ఉంచండి భగవంతుడిని మన సెంటర్ గా చేసుకొని మీరు అన్ని పనులని చేయండి అని చెప్తున్నాం అది ఏ విధంగా చేయాలి అలా ఏ ఎవరైనా చేశారా అంటే గొప్ప భక్తుడు అంబరీష్ మహాముని గురించి చెప్తున్నారు అన్నమాట అంబరీష్ మహాముని ఏ విధంగా ఉన్నారండి ఆయన ఏ పని చేసినా ఆయన ఎంత గొప్ప రాజు అంటే కేవలం ఒక చిన్న కో ఒక దేశానికో రాజు కాదండి మొత్తం ప్రపంచానికి రాజు అంబరీష్ మహారాజు కానీ ఆయన కర్మలు ఏ విధంగా ఉన్నాయో చూడండి కేవలము భగవంతుణ్ణి ధ్యానించడం భగవంతుణ్ణి పాటలు వినడం భగవంతుని గురించి కీర్తించడం ఆయన ప్రసాదమే తినడం ఆయన దగ్గరకు పెట్టిన పూలనే వాసించుంట అది తప్ప ఇంకొక వేరే ఆలోచన లేదనమాట మిగిలిన పనులన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ అవి అలా జరుగుతూ ఉంటాయి ఏదన్నా అవసరమైతే ఆయన చూసుకుంటారు కానీ మిగిలిన సమయం అంతా ఇందులోనే అనమాట అందుకని ఆ విధంగా ఉన్న గొప్ప భక్తులని ఆ రాజులని రాజులు కనుక గొప్ప భక్తులైతే అదే అనమాట అడ్వాంటేజ్ వాళ్ళు ఏ విధంగా ఒక మనిషి ప్రవర్తన ఉండాలి వాళ్ళ అంతి అంతిమ లక్ష్యం ఏంటి అని వాళ్ళు చేసి మనకి మిగిలిన వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండి చూపిస్తారు అన్నమాట అలాంటి ఆదర్శమైన పాలకులు ఇప్పుడు మనకు లోపించారు అందుకని ఎవరైనా సమాజంలో బాధ్యత కలిగిన ఒక వ్యక్తి బాధ్యత స్థానంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళకు ఆదర్శంగా ఉండే విధంగానే వాళ్ళ కర్మలు అనేవి ఉండాలన్నమాట మొట్టమొదట మనుషుని సుస్థిరముగాను అతి సహజముగాను కృష్ణ పాదార విందముల చెంత నెలకొల్పవలను మనస్సును ఇంద్రియములను ప్రభువు కనుక అతని సేవలో నియుక్తమైనంతనే ఇంద్రియములన్నీ సేనోన్ముఖులు కాగలవు అది ఏ భక్తి యోగము యోగం అనగా ఇంద్రియ నిగ్రహం అని భావము నిజమునకు ఇంద్రియములు నిగ్రహింపబడజాలు అవి ఎల్లప్పుడూ కల్లోలితమై ఉండును ఇది బాలుని విషయమున సత్యమై ఉన్నది ఎంత కాలము అతని బలవంతము చేసి మౌనముగా కూర్చుండబెట్టగలరు అది అసాధ్యమగు విషయం అర్జునుడు సైతము చంచలం హి మన కృష్ణ అనగా మనస్సు సదా చెంచలమైనదే అని పలికను కనుక దాన్ని శ్రీకృష్ణ భగవాన్ని పాదార బిందముల చెంత సంలగ్నము చేయుటే ఉత్తమోత్తమైన విధానము మనోమయర్పిత స్థితం అనగా భగ మనుజుడు అత్యంత శ్రద్ధతో కృష్ణ భక్తి భావన ఎందు నెలకొలిచో అదే అత్యున్నత పూర్ణత్వ స్థితి కాలగలదు సమస్తములైన కృష్ణ కృష్ణపర కర్మలు మానవ జీవితపు పూర్ణత్వ స్థితి ఎందే ఒనగూడగలవు ఇక్కడ ఏం చెప్తున్నారండి ఇంకా వాళ్ళ మనసు ఏ విధంగా ఉంటుందంట అతి సుదీర్ఘంగా మనము భగవంతుడి యొక్క భక్తియుత సేవలో మన మనసుని సంలగ్నం చెయ్యకుండా వేరే పనుల మీద సంలగ్నం చేస్తే మన మనసు చంచలంగా ఉంటుంది ఎప్పుడైతే భగవంతుడి మీదనే మనసు లగ్నం చేసి ఆయన భక్తియుత సేవ మాత్రమే చేస్తామో అతి సులభంగా మన మనసు కృష్ణ పాదాలలో కృష్ణ పాదాలలో మన మనసు సంలగ్నం అవుతుందనమాట ఆ విధంగా ఉన్నప్పుడు మన ఇంద్రియాలన్నీ నిగ్రహింపబడతాయి ఎవరికైతే ఇంద్రియాలు నిగ్రహింపబడవో వాళ్ళు ఎంత కష్టంగా ఆ ప్రయత్నం చేసినా గాని ఆ ఇంద్రియ అది మనసు శుద్ధం కాకపోతే ఆ ఇంద్రియాల నిగ్రహం అనేది కాదనమాట ఎవరికైనా ఇంకా మనము ప్రతిరోజు భగవంతుడి నామస్మరణ చేస్తూ భగవంతుడి నీళ్ళని వింటూ ప్రసాదం వింటున్నా మన ఇంద్రియాలు ఇంకా నిగ్రహింపబడట్లేదు అంటే మన దగ్గర ఏదో లోపం ఉంది అదేమితో సరి చేసుకోవాలి అని అర్థం అనమాట ఎవరైతే సరిగ్గా చేస్తారో వాళ్ళ ఇంద్రియాలు ఖచ్చితంగా ఆ భగవంతుని పాదాల దగ్గరే సుస్థిరం అయి ఉంటాయన్నమాట ఆ విధంగా ఉన్న వాళ్ళు సంలగ్నం చేయటే ఉత్ ఆ విధంగా వాళ్ళు భగవంతుని దగ్గరే సంలగ్నం చేస్తే కృష్ణ భక్తి భావనలో నెలకొంటే వాళ్ళు అత్యున్నత పూర్ణ స్థితిని సులభంగా దాన్ని పొందగలరు సమస్తలైన కృష్ణ కర్మంలో మానవ జీవితపు పూర్ణత్వ స్థితి ఎందే మొనగూడగలవు దీనికి ఎగ్జాంపుల్ ఏ విధంగా చెప్పొచ్చండి ఇప్పుడు మనము ఏ విధంగా ఉంటామండి మా భౌతికమైన జీవితంలో ప్రతి మనిషి కూడా ఆ ఏం చేస్తారండి ఏదో ఒక దాంట్లో మనిషి అనేది బిజీగా ఉండాలి అందుకని మనం ఏం చేస్తాము భౌతికమైన జీవితంలో మన ఇంట్లో జరిగే పనులతోని మన చుట్టుపక్కల వాళ్ళు చేసే పనులతోని మన ఇంట్లో వాళ్ళతోని లేకపోతే మన ఎంటర్టైన్మెంట్ టీవీతోని ఎంతోనో మనము ఒక దానితోని రిలేషన్షిప్ అనేది పెంచుకుంటాం మన ఇంట్లోనే ఉంది టీవీతోని ఎడిక్ట్ అవ్వడం సులభం అనమాట ఆ విధంగా దాంతోనే ఎడిక్ట్ అవుతాం లేదండి నాకు టీవీలో ఏం లేదు నాకు లైవ్గా కావాలి ఎంటర్టైన్మెంట్ అంటే పక్కింటి వాళ్ళతోని అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఎంగేజ్ అయ్యి ఉంటాం లేదండి పక్కింటి వాళ్ళతో మేము ఎంగేజ్ అవమండి నేను ఏదైనా లేకపోతే ఏదైనా వర్క్ చేస్తాను మనీ ఎర్న్ చేస్తాను అంటే ఏదైనా ధనంతో ఎంగేజ్ అయ్యి ఉంటాం ఆ విధంగా ఎంగేజ్ కాకుండా భగవంతుడి భక్తియుత సేవలో ఎంగేజ్ గా ఎంగేజ్ గా ఎలా అవుతారు మాతాజీ అది మనకు కూడా ఆ ఎంటర్టైన్మెంట్ కావాలి కదా ఏం ఎంటర్టైన్మెంట్ ఇంతకు ముందు సినిమాలకు వాళ్ళం సినిమా మాకు ఒక ఎంటర్టైన్మెంట్ టీవీ ఎంటర్టైన్మెంట్ పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టే వాళ్ళం ఎంటర్టైన్మెంట్ ఆ జాబ్ చేసేవాళ్ళం అక్కడికి పోతే మనీ వచ్చేది ఆ మనీతో మేము ఎంతో ఎంజాయ్ చేయొచ్చు అదొక ఎంటర్టైన్మెంట్ ఏది లేకుండా భగవంతుడి భక్తియుత సేవ భక్తియుత సేవ అంటే ఏ విధంగా మా మనసు సంలగ్నం అవుతుంది అని ఎవరికైనా అనుమానం రావచ్చు దానికోసమే మనం ఏం చేస్తున్నామంటే ఆ మన సాంప్రదాయంలో భగవంతుడి భక్తిగీత సేవ అని చెప్పి మనము ఏమనుకుంటామంటే ఆ మొన్ననే మనకి రథయాత్ర అనేది జరిగింది ఏం చేసాం రథయాత్రలో అందరం పార్టిసిపేట్ చేశాం భగవంతుడి రథయాత్ర అంటే భగవంతుడిని బాగా అలంకరించాము రథంలో ఊరేగించాం అది మనం ఏమనుకుంటామంటే మనం భగవంతుడికి ఫేవర్ చేస్తున్నాం కదండి భగవంతుడికి మనం చేయకపోతే ఎవరు రథయాత్ర చెయ్యరు అన్ని స్వీట్స్ ఎవరు పెట్టరు భోగం పెట్టరు అని మనం అనుకుంటాం అయితే అది కేవలం భగవంతునికి చేయడము భగవంతుడి ప్రీతి అర్థమే చేస్తున్నాము భగవంతుడి కోసము ఏదో ఫేవర్ చేస్తున్నాం అనుకుంటాం కానీ అది భౌతికంగా మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మరి భౌతికంగా ఏ విధంగా ఉపయోగపడుతుందండి రథయాత్రలో పాల్గొంటే మన పాపాలని పోతే మనం భగవంతుడి ధామానికి చేరొచ్చు అది ఆ ఆధ్యాత్మికమైన లాభం భౌతికంగా ఏం లాభం ఉందండి రథయాత్రలో పాల్గొనడం వలన అంటే మనం భౌతికంగా మన చుట్టుపక్కల వాళ్లతోని సాంగత్యంలో లేకుండా ఇలాంటి ఫెస్టివల్స్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం భక్తుల సాంగత్యంలో ఉంటాం అంటే భౌతికమైన అనవసరమైన విషయాలకి దూరంగా భక్తుల సాంగత్యంలో ఉంటాం అక్కడికి వెళ్తే అందరూ భగవంతుడి గురించే మాట్లాడుతారు అందువల్ల మనము భౌతికమైన విషయాలకి దూరంగా ఉండగలం ఇంకొకటి మనము కూడా అక్కడ ఏం చేస్తామండి అందరితో కలిసి కీర్తన చేస్తాం భజన చేస్తాం కీర్తన భజన మనము రోజు చూసే టీవీ సీరియల్స్ కంటే చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుందండి ఆనందం ఇస్తుంది కావాలంటే మీరు ఎప్పుడైనా ఆ మీ దగ్గరలో ఉన్న మందిరంలో కీర్తనలో మీరు పార్టిసిపేట్ చేస్తే అది మీకు అర్థమవుతుంది దీనికంటే అది చాలా గొప్ప ఎంటర్టైన్మెంట్ అని ఇంకా ఏం చేస్తామండి మీ మీ మధ్య ఆ ఎక్కువ రెస్టారెంట్స్కి వెళ్ళట్లేదు మాతాజీ ఇక్కడ ఎంతో టేస్టీ ఫుడ్ మిస్ అవుతున్నాం అందుకని మనకేం చేస్తారు ఇలాంటి సిస్టమ్స్ టైంలో భగవంతుడికి అర్పించి మంచి మంచి ప్రసాదాన్ని మనకిస్తారు ఆ ప్రసాదం వల్ల మన భౌతికంగా మన నాలుక సంతృప్తి పడుతుంది ఆధ్యాత్మికంగా భగవంతుడి సేవ చేసినట్టు అవుతుంది ఆయన ఆయన దగ్గరికి కూడా చేరొచ్చు ఇంకా అండి మనము ఆ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అనేది కావాలన్నమాట ఏది లేకపోతే మనము ఉండలేము అందుకని ఏం చేస్తాం మనము ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంటర్టైన్మెంట్ భౌతికంగా ఆ మా అమ్మాయికి బర్త్డే ఫంక్షను మా అమ్మాయికి ఆ శారీ ఫంక్షను మా అబ్బాయికి ధోతి ఫంక్షను మాది గృహ ప్రవేశం అని ఏదో ఒకటి అనమాట ఏదో ఒక విషయము లో మనము సెలబ్రేషన్ అనేది ఇంపార్టెంట్ అంటే మనకు తెలిసిన వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి మనము ఎవరినో ఒకళ్ళని ఆ ప్రైజ్ చేయడము అలంకరించడము లాస్ట్ లో వాళ్ళు పెట్టిన అది ఫుడ్ ఏదో తినేసి రావడం మనం ఇప్పుడు అదే చేస్తున్నాం అనమాట అయితే మనని మనం ప్రైజ్ చేసుకుంటే మనని మనం పొగుడుకుంటే దానివల్ల ఏమైతుందండి అహంకారము మళ్ళీ దాంతోని సాంగత్యము దాని వల్ల పుణ్యమో పాపమో నీకు వస్తుంది అనమాట ఆ ఫంక్షన్ లో లేకపోతే నీకు అహంకారం వస్తుంది అదే భగవంతుడిని ఆ భగవంతుడి కోసం మనము ఏదైనా అది ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తే ఏమవుతుందండి మనకు అహంకారం రాకుండా అహంకారం రాకపోగా మనకు సంతృప్తి వస్తుంది భగవంతుడిని అలంకరించామని భగవంతుడికి సేవ చేశామని భగవంతుడికి భోగం పెట్టామని ఇంకా మనకి సంతృప్తి వస్తుంది అనమాట అహంకారం అనేది రాదు ఇంకేమవుతుందండి మనము భౌతికంగా చేసుకోవాల్సిన సెలబ్రేషన్ ఆధ్యాత్మికంగా చేసుకుంటాం ఇంకొకటి ఇవి లేకపోతే మేము ఏం ఫంక్షన్ చేసుకోం మాతాజీ మాకు అలాంటి అలవాటు లేవు ఎక్కువగా కానీ ఏం చేస్తారండి పక్కింటి వాళ్ళతోని ఖాళీగా ఉంటున్నాం కదని మనము కిట్టి కిట్టిపాటిలనే పెట్టుకుంటాం అనమాట అంటే ఇక్కడ వీటికి బదులుగా కలిసే బదులుగా మనము మనకు చేతనైన డబ్బుని భగవంతుడి సేవలో ఉపయోగిస్తూ మన సేవను కూడా ఇస్తామన్నమాట అందులో ఆ విధంగా మనము మన ఇంద్రియాలని భగవంతుడి సేవలో నిమగ్నం చేయడం వలన మనకు ఆధ్యాత్మిక లాభము భౌతిక లాభం కూడా అన్ని లాభాలే అందుకని భగవంతుడి భక్తియుత సేవలో ఉండడానికి భక్తుల సాంగత్యంలో ఉండడానికి భగవంతుడికి కోసం మనం చేసే ప్రతి ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నిస్తే మనం అన్ని విధాలుగా మనము పురోగతి అనేది చెందొచ్చు మన మనసుని ఇంద్రియాలని మనము శుభ్రం చేసుకోవచ్చు మనము ఈ అధ్యాయం అయిపోయిందండి ఈరోజు నెక్స్ట్ మనం రేపు కొత్త అధ్యాయం స్టార్ట్ చేద్దాం అది భౌతిక ప్రకృతి ప్రధాన తత్వములు ఈ తత్వాలు ఇరవై నాలుగు తత్వాలు అని చెప్తున్నాం కదా వాటి గురించిన వివరణ మనము ఇరవై ఆరవ అధ్యాయంలో రేపు చర్చించుకుందామండి హరే కృష్ణ మాతాజీ ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిద్దాము మీరు ఒక చేయండి యోగాని గురించి ఇంకా కొన్ని తెలుసుకున్నాము అంటే తన తల్లికి చెప్తా ఉన్నాడు అనమాట దేవాది దేవుడు నేనే భగవంతుని అని చెప్పాడు ఇంకా దేవుళ్ళని కానీ ఎవరేదైనా గాని ఆయననే ఆశ్రయించాలి అని చెప్తున్నాడు అప్పుడే చాలా అన్ని భయాలు సంసార భయాలన్నీ కూడా తొలుగుతాయి ఆయన నాశిస్తే అని దేవాది దేవుడు తన తల్లితో చెప్తున్నాడు అయితే వేరే ఎవ్వరిని నమ్మినా గానీ ఎవరితో వాళ్ళని భక్తి చేసినా గాని దేవున్ని వదిలి వేరే వాళ్ళని చేస్తే ఉట్టి టైం వృధానే అవుతుంది కాబట్టి వా నన్ను శరణాగతి పొందండి వాళ్ళని శరణ శరణాగతి పొందేది తప్పవుతుంది అని అన్నారు ఎందుకంటే నిరాకార వాదులు నిరాకార బ్రహ్మాన్ని శూన్యాన్ని తీసుకొని వాళ్ళు భగవంతుని చేరడం చేరాలని అనుకుంటారు కానీ అది సక్సెస్ కాదు ఎందుకంటే వాళ్ళు ధ్యానం ద్వారా తపస్సు ద్వారా భగవంతుని పొందాలనుకుంటారు కానీ అక్కడ ఇంద్రియాలనేవి శుద్ధం కావు కాబట్టి వాళ్ళు భగవంతుని చేరలేరు అయితే ఇక్కడ ఇంద్రియాలను శుద్ధి చేయాలి ఇంద్రియాలను శుద్ధి చేసుకోవాలంటే మనం చూసేటప్పుడు భగవంతుని చూడాలి వినేటప్పుడు భగవంతుని కీర్తన వినాలి తినేటప్పుడు ప్రసాదము మళ్ళీ నోటితో కీర్తన చేయాలి అలా అయితేనే మన మనసు పవిత్రం అవుతుంది ఇంద్రియాలు శుద్ధి పడతాయి అప్పుడు పరిశుద్ధం జరుగుతుంది అని చెప్పడం జరిగింది నా కరుణ లేనిదే ఏది కూడా జరగదు జన్మ మృత్యుల ను బంధం నుండి బయటపడాలంటే మనకు మాయ ప్రభావం ఉంటుంది కాబట్టి ఇది మాయ ప్రభావము స్లో స్లోగా తగ్గిపోతుంది అని జరగడం జరిగింది అయితే నిరాకార వాదులు మాత్రం ఇవి కొన్నిటిని మాత్రం వాళ్ళు అంగీకరించదు అదే విధంగా భక్తులు మాత్రం దేవుడు మాయ నుండి తప్పకుండా కాపాడబడతారు అని తెలుసుకున్నాము అయితే భగవంతుడు కూడా అడగాలి అడిగితేనే మాయ నుండి బయటకి రాగలుగుతాము మనం అడగంది ఏది చేయడు కాబట్టి భగవంతుని కూడా మనం వేడుకోవాలనేది ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము నా అంటే భగవంతుడు కూడా నా భయం వల్లనే చంద్రుడు నా భయం వల్లనే వాయు నా భయం వల్లనే వరుణుడు నా భయం వల్నే అగ్ని దేవుడు నా భయం వల్లనే సూర్యుడు నా భయం వల్నే మృతు అంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క దేవాది దేవుని కంట్రోల్లో ఉంటాయి ఆ భయంతోనే వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉంటారు అని తెలుసుకున్నాము అన్ని కూడా భగవంతుడు అన్ని కూడా దేవాది ఈ దేవతలందరూ కూడా భగవంతుని శరీరం నుండే వచ్చారని ముందు నుండి కూడా తెలుసుకుంటున్నాము ఈ ప్రకృతి నియమాలన్నింటికి కూడా దేవాది దేవుడు అధిపతి అని తెలుసుకున్నాము అయితే ఆ ఈ క్రియేట్ మనకి ఎందుకు అన్ని ఒకే దేవుడు అంటే అన్ని ఎందుకు మనం ఇలా అనుకుంటున్నామంటే వేదాలలో చెప్పబడింది అనమాట ఇవన్నీ కూడా వేదాల ఆధారంగా మనకి ఈ విద్యను పంచడం జరిగింది అని తెలుసుకున్నాము అయితే ఇంకా అదే కాకుండా అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆ చాలా యోగాలను ఉంటాయి వాళ్ళు దాన్ని ట్రై చేస్తారనమాట అంటే యోగ భక్తి యోగం గాని ధ్యాన యోగం గాని ధ్యాన యోగము జ్ఞాన యోగము ఇవన్నిటికన్నా కూడా భక్తి యోగమే చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము కేవలము మనము భక్తి యోగం ఉంటే మనకి జ్ఞానం అదే వస్తుంది వేదాల సారం కూడా మనమే తెలుసుకుంటాము మళ్ళీ మనకు కావాల్సినవన్నీ కూడా మనము భక్తుడు అయితే ఇవన్నీ గా వస్తాయి అని కూడా తెలుసుకోవడం జరిగింది అయితే జ్ఞానం లేదా అంటే భక్తి ఎప్పుడైతే జ్ఞానం రాలేదంటే తప్పకుండా మనకు అక్కడ భక్తి లేదని మనం అర్థం చేసుకోవడం జరిగింది శుద్ధ భక్తులు సులువుగా భగవంతుని ధామానికి చేరడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని తెలుసుకున్నాము అదే విధంగా నా దేవాది దేవుడు చెప్తుంటాడు నా యందు మనసును నిలుప నిలుపవలను ఎవరైతే నిలు నిలుపుతారో అన్ని బాగా జరుగుతుంది ఉదాహరణకి మనం అంబరీష్ మహారాజ్ గురించి కూడా తెలుసుకున్నాము ఎందుకంటే ఆయన తన యొక్క ప్రతి ఒక్క కర్మలలో భగవంతుని సేవలోనే చేసేవాడు అని తెలుసుకున్నాము మనసు ఎప్పుడైతే భగవంతుని సమలగ్నం చేస్తే మనసు చంచలంగా ఉండదు ఎప్పుడైతే చెయ్యమో మనసు చంచలంగా మారుతుంది అని తెలుసుకున్నాము అంటే మనం ఏమనుకుంటే ప్రతి మనిషి ఏదో విధంగా ఒక రకంగా చాలా ఈ దైనందిన జీవితాలలో చాలా బిజీగా ఉంటాడు అయితే ఆయనకి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా సార్లు టైము టీవీ చూడడము లో చూడడము వేరే వాళ్ళతో మాట్లాడడం ఈ విధంగా వాళ్ళు చాలా టైం అంతా వృధా చేస్తూ ఉంటారు అని తెలుసుకున్నాము అయితే మనము దాన్ని ఒక మంచిగా యూజ్ చేసుకోవాలి అని తెలుసుకున్నాము మన ఇంద్రియాలన్నిటిని కూడా ఇలా వేస్ట్ చేయకుండా భగవంతుని యొక్క సేవలో చేస్తే చాలా బాగా ఉంటుంది పరిపూర్ణత అవుతుంది అని మనం తెలుసుకోవడం జరిగింది హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఇదేంటి మీరు లింక్ పంపించింది పంపిస్తే ఎవరు మాకు